గ్రానైట్ కంపెనీల ఫేమా నిబంధనల ఉల్లంఘన కేసులో బాధ్యులకు నోటీసులు జారీ చేసి వాంగ్మలాల నమోదుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్దమవుతోంది అనధికారికంగా ఎగుమతి చేసిన గ్రానైట్ కు సంబంధించిన విదేశీ చెల్లింపులు హవాలా మార్గంలో జరిగాయని ఇదంతా విదేశీ ద్రవ్య నిర్వహణ చట్టం ఫిమా పరిధిలోకి వస్తుందంటూ ఈడీ రంగంలోకి దిగింది ఇటీవల కరీంనగర్ కు చెందిన ఎనిమిది గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించింది ఇందులో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్ శ్వేత ఏజెన్సీస్ కూడా ఉన్నాయి గ్రానైట్ ఎగుమతుల్లో అనేక అక్రమాలు జరిగాయని అనధికారిక ఎగుమతులకు సంబంధించిన చెల్లింపుల కోసం ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల పేర్లతో బినామీ ఖాతాలు తెరిచారని విదేశాల నుంచి ఆయా ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయినట్లు ఈడీ సోదాల్లో బయటపడింది పదేళ్లుగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు తదుపరి దర్యాప్తులో భాగంగా బాధ్యులను విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు సోదాలు జరిపిన ఎనిమిది సంస్థలకు సంబంధించి చట్టబద్దమైన బాధ్యులను గుర్తించి వారందరికీ నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం గ్రానేడ్ దిగుమతి చేసుకున్న విదేశీ సంస్థల వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు